కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కులగణన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. చట్టబద్దత లేకుంటే శూన్యమని విపక్షాలంటే అందరి సలహాలతోనే ముందుకెళ్తామన్నారు బీసీ మంత్రి పొన్నం. ఆనాటి సమగ్ర సర్వే వివరాలు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. పదేండ్ల బీసీల లెక్కలు తీస్తే బీఆర్ఎస్ బండారం బయటపడుతుందన్నారు. సమగ్ర కులగణన సామాజిక ఆర్థిక ఇంటింటి సర్వే తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ సాగింది. కులగణన తీర్మానాన్ని సభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. కులగణనపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, అన్ని పార్టీల సలహాలు సూచనలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆనాటి సమగ్ర సర్వే వివరాలను బీఆర్ఎస్ బయట పెడితే తమకు ఖర్చు తగ్గుతుందన్నారు. వెనుకబడిన తరగతుల కామ షెడ్యూల్ కులాల కామ షెడ్యూల్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాలు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే కులగణన ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుందని ఆశిస్తాను. జనాభా దామాషా ప్రకారం సర్వే చేస్తామని, ఆ సర్వేలో అన్ని వివరాలు పొందుపరుస్తామన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ సర్వే చేస్తాం, ప్రతి ఇంటి సర్వే చేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలని సర్వే చేస్తాం, కులాలతో పాటు ఆర్థిక స్థితిగతులన్నీ కూడా దీంట్లో సర్వే చేస్తాం, అన్నింటినీ పొందుపరుస్తాం. చట్టబద్ధత ఉంటేనే కులగణనకు అర్థం ఉంటుందని, చట్టబద్ధత లేకపోతే కులగణన సఫలం కాదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. బీసీల డిక్లరేషన్ లో ఉన్న అన్ని అంశాలను అమలు చేయాలని, అప్పుడే కులగణన సఫలం అవుతుందని చెప్పారు. ఈ తీర్మానాన్ని పూర్తి స్థాయిలో మా పార్టీ పరంగా పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము, స్వాగతిస్తున్నాము, ప్రభుత్వానికి అభినందనలు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం సార్. మీరు తదుపరి మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్లోని ఆ అంశాలన్నీ కూడా అమలు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ, ఇది ఫలవంతం కావాలి అంటే ఒక పని చేయాలి అధ్యక్ష, బిల్లు ప్రవేశపెట్టండి. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది తప్ప లేకపోతే విఫలం అవుతుంది. రేపు ఇది అనవసరమైన న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా ఉండాలి అంటే దీనికి ఒక చట్టబద్ధత కల్పించే ప్రయత్నమైనా చేయండి, లేదా ఒక జడ్జి ద్వారా ఒక కమిషనర్ని వేసి ఈ యొక్క కులగణన చేపట్టండి. చేపట్టినప్పుడు మీరు అనుకున్నట్టుగా, మనమందరం అనుకున్నట్టుగా బీసీలకు కానీ ఇతర బడు బలహీన వర్గాల వారికి కానీ న్యాయం చేసే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్లు కానీ బీసీలకు చేసేటటువంటి లబ్ధి గురించి కానీ చర్చకు వస్తాయి. నేను ఏ ఒక రాజకీయ పార్టీనో ఏ ఒక ప్రభుత్వాన్ని గురించో నేను అంటలేను అధ్యక్ష. అధ్యక్ష, బడ్జెట్లో కేటాయింపులు కూడా ముందుగా ఈ బీసీ కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా సార్. బీసీ కులగణన విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలితులుగా ఉన్నవారిని పాలకులుగా తయారు చేయడమే తమ ఉద్దేశమని చెప్పారు. మీ అనుభవాన్ని ఉపయోగించి ఈ ప్రభుత్వానికి మీరేమైనా సూచన చేస్తా అంటే, మిత్రుడు గంగుల కమలాకర్ గారు కూడా మొన్నటి వరకు మంత్రిగా ఉన్నారు, వారి అనుమానాలతో పాటు అనుమానాలను అడగడాన్ని మేము అభ్యంతరం పెడతలేము. మీ అనుభవంతో పాటు ఈ ప్రభుత్వానికి సూచన చేయండి. ఈరోజు సభలో కూడా మేము ప్రవేశపెట్టినాం, మీరు అడగలే, మేమే ముందుకు వచ్చినాం. అంటే ఇక్కడ ఈ మంత్రివర్గ తీర్మానం కానీ సభలో ప్రవేశపెట్టిన తీర్మానం కానీ ఇవన్నీ స్వయంగా మేము ముందుకు వచ్చి చేస్తున్నాము. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన తీర్మానానికి ప్రతిపక్ష సభ్యులు కూడా ఆమోదం తెలిపారు. దీంతో సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రేపు ఇరిగేషన్ పై సభలో శ్వేతపత్రం విడుదల చేయనుంది సర్కార్. షెడ్యూల్ ప్రకారం ఇవాళ విడుదల చేయాల్సి ఉండగా సభ్యుల విజ్ఞప్తితో రేపటికి వాయిదా వేశారు. కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి సతీమణి, వికారాబాద్ జెడ్పీ చైర్మన్ సునీతారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కూడా హస్తం గూటికి చేరుకున్నారు. ఇటు లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులతో దీపాదాస్ సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్
కాంగ్రెస్ లోకి భారీగా బీఆర్ఎస్ నేతలు చేరారు. వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సురితారెడ్డికి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. వీళ్లతో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య చర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరోవైపు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా పార్టీలో చేరారు. వీరందరూ గాంధీ భవన్ నుంచి ర్యాలీగా వెళ్లి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ओबीसीज को आगे लाने के लिए उनका कास्ट सेंसस के सपना देखा था. पार्टी में इसके ऊपर चर्चा किया और उस चर्चा के ऊपर आज तेलंगाना में कांग्रेस सरकार बनने के बाद आज वो सपना साकार होते जा रहे हैं. मरी प्रजापालन కొనసాగిస్తున్నా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందు పోతున్న ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీని అభివృద్ధిలో కానీ మరి అలా దీపాదాస్ కృషి గారు మరి అలా రాజకీయ నాయకత్వంలో పార్టీ పరిస్థితులకు మరి పాటుపడుతూ ఈ ప్రజాపాలన ముందు మీద విధంగా కృషి చేస్తామని చెప్పారు. తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించడంతో సంబురాలు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. కులగణన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించడం శుభ పరిణామమన్నారు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఇక్కడ సెన్సస్ జరుగుతుందన్నారు. ఇది అందరూ సంతోషించదగ్గ విషయమన్నారు దీపాదాస్ కాంగ్రెస్ నేతలు. बहुत खुशी की बात है क्योंकि सारे ओबीसी लीडर्स हमारे साथ है आज मौजूद. हम लोग स्वागत करते हैं, तेलंगाना सरकार को मुबारक देते हैं कि पूरे देश में सबसे पहले तेलंगाना राज्य में ओबीसी कास्ट सेंसस लागू हुआ और पूरे देश के लिए आगे हमारे कांग्रेस मैनिफेस्टो में भी ये लिखा जाएगा कि तेलंगाना सरकार सबसे पहले ये काम किया पूरे देश में. दिल्ली में सरकार आने के बाद हम लोग ये कास्ट सेंसस पूरा जारी करेंगे. దివంగత మాజీ ప్రధాని పీవీ ప్రధానమంత్రి పదవి చేపట్టే సమయానికి దేశ ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదన్నారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సిడబ్ల్యూసీ మెంబర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ దిగ్విజయ్ సింగ్. ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. దేశ అభివృద్ధికి పీవీ తీసుకువచ్చిన సంస్కరణలతోనే దేశం ఎంతగా ముందుకు వెళ్తుందని దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ఉన్న పీవీ ఘాట్ ను సందర్శించారు. పీవీ నరసింహారావు కి ఘన నివాళులు అర్పించారు దిగ్విజయ్ సింగ్. నరసింహారావు జీ మరి దేశ్ కి ప్రధాన మంత్రి కే రూప్ మే జో ఉన్కా యోగ్దాన్ రహా హై వో హమేషా దేశ్ స్మరణ కరేగా. రూప్ కే నేతా థే ఔర్ జిన్ హాలాతో మే ఉన్హోనే ప్రధాన మంత్రి పద సంభాలా థా ఉస్ సమయ దేశ్ కి అర్థవ్యవస్థా బిగడీ హుయీ థీ. ये उन्हें की बुद्धिमत्ता थी, उन्हीं का नेतृत्व था जिसकी वजह से देश में फिर से अर्थव्यवस्था सुधरी और देश में आर्थिक हालात सुधरने के साथ साथ देश का विकास भी हुआ. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో డీసీసీ సిటీ కాంగ్రెస్ కమిటీ నేతలతో భేటీ అయ్యారు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా పనిచేయాలని సూచనలు చేశారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు స్టేట్ బీజేపీ లీడర్స్. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, రానున్న ఎలక్షన్స్ లో ఆఖరి స్థానానికి పడిపోతుందన్నారు. మరోవైపు బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన పలు పార్టీల నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైతు రుణమాఫీ, నిరుద్యోగ వృద్ధిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎలక్షన్ ఫండ్ కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులను, కంపెనీలను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. బిల్డర్ల పైన, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల పైన, కంపెనీల పైన, ఆఫీసర్ల పైన, కాంట్రాక్టర్ల పైన బెదిరింపులు చేసి
ఈరోజు సూటు కేసులు ఢిల్లీకి మోస్తున్న పరిస్థితి ఉన్నది. ఇచ్చిన 6 గ్యారంటీలు లేవు. మహిళలకు డబ్బులు ఇస్తామన్న నెలల, రైతులకు అప్పుల మాఫీ చేస్తామన్నారు, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అవి ఏమీ లేవు. చిట్చాట్ లో బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తలకాయ మీద మెడకాయ ఉండోళ్లు ఎవరు బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోరని అన్నారు. అవినీతిని వ్యతిరేకించి రాముడిని నమ్మితే బీజేపీలోకి హరీష్ రావు ను ఆహ్వానిస్తామన్నారు. బిఆర్ఎస్ ను అవినీతి పార్టీ అని మొదట చెప్పింది తామే అన్నారు. అలాంటిది కేసీఆర్ తో ఎలా పొత్తు పెట్టుకుంటామని ప్రశ్నించారు బండి సంజయ్. రాముడు లాంటి మోదీ ఉన్నారని, దేవుడిపై నమ్మకం ఉన్నోళ్ళందరూ బీజేపీకి ఓటేస్తారన్నారు బండి సంజయ్. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పని కథమైందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 3rd ప్లేస్ వస్తుందని జోస్యం చెప్పారు బండి సంజయ్. లోక్సభ ఎన్నికల ముందు చేరికలను ముమ్మరం చేసింది బీజేపీ. అందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ టీటీడీ బోర్డు మెంబర్ వెల్లల రామ్మోహన్ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఇక మరోవైపు ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులకు కూడా కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీసీ వ్యక్తిని సీఎం చేయాలని డిమాండ్ చేశారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని విమర్శించారు బీఆర్ఎస్ సభ్యులు. బీజేపీతో పొత్తున్నా మల్కాజ్గిరి సీటు తనదేనంటూ హాట్ కామెంట్స్ చేశారు మల్లారెడ్డి. ఇటు లిక్కర్ కేసులో కవిత పిటిషన్ను ప్రత్యేకంగా విచారిస్తామంది సుప్రీంకోర్టు. రాష్ట్రంలో కులగణన చేసి బీసీలకు రాజ్యాధికారం ఎప్పుడు ఇస్తారో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఇప్పటికే బీహార్ లో సర్వే పేరుతో కాలయాపన చేసిందన్నారు. కులగణనపై వెంటనే చట్టం చేయాలన్నారు. బడ్జెట్ లో బీసీల కులగణనకు బిల్లు పెడతామన్నారు. కానీ తీర్మానం చేశారని విమర్శించారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తే బిల్లు పెట్టినట్లు కాదని, దీనివల్ల ఎలాంటి లాభం ఉండదన్నారు గంగుల కమలాకర్. టైం బాండ్ ఎంత పెడితే చెప్పలేరు, ఎవరెవరు సర్వే చేస్తారని చెప్పలేదు, ఎప్పుడు చేస్తారో చెప్పలేదు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారో చెప్పలేరు, ఎంత బడ్జెట్ అవుతుందో చెప్పలేరు, బడ్జెట్ ప్రొవిజన్ ఉన్నదంటే చెప్పలేదు, కేవలం తీర్మానం పెట్టిర్రు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుందని విమర్శించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నోటిఫికేషన్లు ఎప్పుడిచ్చారు, భర్తీ ఎప్పుడు జరిగిందో చెప్పాలన్నారు. పాత నోటిఫికేషన్లు కాకుండా 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు పాడి కౌశిక్ రెడ్డి. ఈ పదే పదే అబద్ధాలు ఆడుతున్న రేవంత్ రెడ్డి గారు, ఇది మంచి పద్ధతి కాదు. కేసీఆర్ గారు ఇచ్చిన 232,308 ఉద్యోగాలు కాకుండా అదనపు 200,000 ఉద్యోగాలు నువ్వు ఇవ్వాలి. ఈ నువ్వు ఇచ్చే 200,000 ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. అసలు ఎంత జోక్ అంటే అయినది, మరి నువ్వు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినావు, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేసినావు, నువ్వు ఏమి చేసినావు, మరి నువ్వు ఇచ్చినట్టు ఎట్లయితుంది, ఇది ప్రజలకు తెలియదా, ఉద్యోగాలు తీసుకున్న ఉద్యోగులకి తెలియదా, నీ చేతి మీద తీసుకున్న సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి తెలియదా, ఇది కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగం అని. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ ఈ నెల 28కి వాయిదా పడింది. నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లతో కాకుండా కవిత పిటిషన్ ప్రత్యేకంగా విచారిస్తామంది ధర్మాసనం. లిక్కర్ కేసులో తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు కవిత. సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణ కేసు పెండింగ్ లో ఉండడంతో లిక్కర్ కేసులో ఈడీ నోటీసులకు హాజరు కావడం లేదు కవిత. బీజేపీతో తమ ఎమ్మెల్యేలు టచ్ లో లేరని అంటూనే బీజేపీతో ఒకవేళ పొత్తున్నా మల్కాజ్గిరి టికెట్ తమది అన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కొన్ని రోజుల తర్వాత అందరు ఎమ్మెల్యేలు తమ దగ్గరికే వస్తారన్నారు చిట్చాట్ లో మల్లారెడ్డి. రాష్ట్రంలో బీసీల కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేయడం కాదు, బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ లీడర్లు. ఢిల్లీ సరిహద్దులో 4వ రోజు రైతుల ఆందోళనలు కొనసాగాయి. అటు భారతీయ కిసాన్ యూనియన్ గ్రామీణ భారత్ బంద్ పిలుపుతో దేశవ్యాప్తంగా రైతులు పలుచోట్ల ఆందోళనకు దిగారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా సహా రైతు సంఘాల నేతలతో 3వ రౌండ్ చర్చలు ముగిశాయి. చర్చలు సఫలం కాకపోవడంతో ఆదివారం మరోసారి భేటీ కానున్నారు. ఢిల్లీ సరిహద్దులో ఆందోళనల సమయంలో గుండెపోటుతో రైతు చనిపోయాడు.
కనీస మద్దతు కోసం రైతులు పట్టు వీడటం లేదు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. పంజాబ్ హర్యానా బార్డర్లో వేలాది మంది రైతులు ట్రాక్టర్ ట్రాలీతో నిరసన చేపట్టారు. రాజధానిలోకి ప్రవేశించేందుకు రైతుల ప్రయత్నాలను పారామిలిటరీ బలగాలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. నిన్న చండీగఢ్ లో కేంద్ర మంత్రులతో రైతు సంఘాల ప్రతినిధులు జరిపిన చర్చల్లో సయోధ్య కుదరలేదు. ఆదివారం మరోమారు భేటీ కానున్నట్లు కేంద్ర మంత్రులు చెప్పారు. ప్రభుత్వం తమ డిమాండ్లు అంగీకరించే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు రైతు సంఘాల నేతలు. అటు భారతీయ కిసాన్ యూనియన్ గ్రామీణ భారత్ బంద్ పిలుపుతో దేశవ్యాప్తంగా రైతులు పలు చోట్ల ఆందోళనకు దిగారు. భారత్ బంద్ తో అవాంఛనీయ ఘటనలు జరగకుండా హర్యానా నోయిడాలో కర్ఫ్యూ విధించారు. పలు జిల్లాల్లో రేపటి వరకు మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేశారు. పంజాబ్ లోనూ ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. రైతులు ఢిల్లీకి చేరకుండా శంభు టిక్రి సరిహద్దుల్లో బారికేడ్లు, ఇనుప కంచెలు, సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. పలు చోట్ల రైతులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. రైతుల నిరసనతో పంజాబ్ లోని పలు చోట్ల రైళ్లను దారి మళ్లించగా కొన్నింటిని రద్దు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే ముందు ముందు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కేంద్రాన్ని హెచ్చరించారు రైతులు. రైతులు ప్రభుత్వం మధ్య ఇది మూడో సమావేశమన్నారు కేంద్ర మంత్రి అర్జున్ ముండా. అనేక అంశాలపై చర్చించామన్నారు. తాము చర్చలను శాంతియుతంగా ముందుకు తీసుకువెళ్తే ఖచ్చితంగా ఒక ముగింపుకు వస్తామన్నారు. త్వరలో రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు కేంద్ర మంత్రి. కిసాన్ సంఘటనో కో భీ ఇస్ బాత్ కా ధ్యాన్ రఖతే హువే కే అస్థాయీ సమాధాన్ కే లియే హమే యే ధ్యాన్ మే రఖనా బహుత్ జరూరీ హై కే जिसे मैंने पहले कहा कि शांतिपूर्ण ढंग से, और दूसरा कि दूरगामी परिणामों को एक अध्ययन बेस करते हुए आगे बढ़ना चाहिए. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. వచ్చే ఆదివారం రైతులతో చర్చలు జరుపుతామన్నారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగేలా చూస్తామన్నారు. రైతుల కోసం ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు తెచ్చారని చెప్పారు అనురాగ్ ఠాకూర్. కాంగ్రెస్ కి సర్కార్ రాజ్య మే థీ తబ్ ఢిల్లీ సే అరవింద్ కేజ్రీవాల్ జీ ముఖ్యమంత్రి హోనే కే నాతే కహతే థే కి పంజాబ్ భీ ఎంఎస్పీ లాగూ క్యూ నహీ కర్తా. భగవంత్ మాన్ జీ భీ ఉస్ సమయ బడే బడే సవాల్ ఖడా కర్తే థే. लेकिन आज वो स्वयं मुख्यमंत्री, उनकी अपनी सरकारें हैं, तो क्या उसका जवाब वो देंगे? और दूसरा, कानून व्यवस्था राज्य का विषय है, उनको अपने यहाँ पर कानून व्यवस्था बनानी है. मुझे पूर्ण विश्वास है प्रदर्शनकारी भी कोई हिंसा आगजनी तोड़फोड़ नहीं करेंगे, और राज्य की सरकार भी आंदोलन शांतिपूर्वक होगा तो वैसे ही व्यवहार करना चाहिए. ఇక రైతుల ఆందోళన సమయంలో గుండెపోటుతో ఓ రైతు చనిపోయాడు. రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. అంతిమ సంస్కారాలకు రైతులందరూ హాజరు కావాలని నిర్ణయించారు.